ఈ నడుమ ఆ కొందరు పోకిరి గాళ్ళని చూస్తుంటే ఇవాళ చేసే చేష్టలు చూస్తుంటే ఒళ్ళు మండుతుంది పోండ్రి. వీళ్ళు కావాలని చేస్తుర్రా లేక బల్పెక్కి చేస్తుర్రా పోయే కాలం వచ్చి చేస్తుర్రా అర్థమైతే లేదు. ఇంతకీ ఎవరిని అంటున్నా అనుకుంటున్నారులే, ఇగో చూడురు మీరే. ఇంగో ఇటు చూడురి, ఇది దుర్గామాత మందిరం. ఊర్ని మొత్తం అన్ని చెల్లాచెదురు చేసిరుగా. ముచ్చటేంటంటే నిన్న బతుకమ్మ పండుగ ఆఖరి దినం అయ్యేసరికి మంచిగా దుర్గామాత దగ్గర దేవుళ్ళ ముంగట బతుకమ్మ ఆడిండ్రు పాడిండ్రు. అట్నే నాంపల్లి ఎగ్జిబిషన్ కాడ పెట్టిన దుర్గమ్మ కాడ కూడా హాయిగా దాండి ఆడిపోయిండ్రు. ఈందాక బానే ఉంది గాని నైటు ఎక్కడోళ్ళక్కడ ఓంగన చూసి కొందరు బడివేగాళ్ళు వచ్చి కరెంట్ కట్ చేసి సీసీ కెమెరాలు బంద్ చేసి ఇగో చూడు ఎట్లా చెల్లా చెదురు చేసిర్రో మొత్తం. ఇంగో ఇటు చూడురి, అమ్మవారి చేయిను కూడా ఇరగొట్టిరులా. అమ్మా ఇంతకు తెగిచ్చిర్రా దొంగ బడవేగాళ్ళు కదరా. బార్కెట్లుంటే బార్కెట్లను తీసి మరీ వచ్చింత పని చేసిపోయిరంట. అమ్మా ఇది పక్క కావాలనే చేసినట్టున్నది కదా. ఏం బుట్టొచ్చిళ్ళకు, ఎందుకు ఇంత పగతం చేయాల్సి వచ్చింది, ఎవరు చేసిర్రు ఇంకా తెలియదు. కానీ పొద్దుగాలనే అన్న పోయి చూసేసరికి గిట్లుందంట. ఇక అయితే వీడియో తీసి సోషల్ మీడియా పెట్టేసరికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ వీడియో. ఇక కామెంట్లలో తిట్టని తిట్టు తిడుతున్నారు ఈ దొంగ బడివేగాళ్ళను. పోలీసు వాళ్ళు అయితే వచ్చిర్రు, కేసు రాసుకున్నారు, మరి ఎంక్వైరీ చేస్తున్నారట. ఇంకా దీని మీద హిందూ సంఘాలు భగ్గున మండుతున్నాయి. ఇది కావాలనే చేసిర్రు, ఎక్కడో చోట హిందూ దేవుల పైన ఇట్లా దాడులు జరుగుతూనే ఉన్నాయి అని బీజేపీ వాళ్ళు అయితే భగ్గున మండుతున్నారు. పోలీసు వాళ్ళు వీళ్ళని పట్టుకునే పనిలే పడ్డారు.